జయదేపూర్ మండలంలోని తిగులు గ్రామాన్ని నూతన మండలంగా చేయాలని కోరుతూ తిగులు గ్రామంలో తిగులు మండల సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ముందుగా గ్రామంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా వెళుతూ తిగులు మండలం చేయాలంటూ నినాదాలు చేశారు. జయదేవిపూర్ మండలంలోని తెగులు గ్రామాన్ని నూతనంగా మండలంగా చేయాలని కోరుతూ తెగులు గ్రామంలో తెగులు మండల సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీక్ష శిబిరానికి చేరుకుని దీక్షలో సర్పంచ్ భానుప్రకాశ్రావు, పిఎస్సిఎస్ డైరెక్టర్ భూమయ్య, వార్డు సభ్యులు కనకయ్య, వివిధ పార్టీల నాయకులు నరసింహారెడ్డి, జంగని ఐలయ్య, శ్రీనివాసరెడ్డి, బాలకృష్ణారెడ్డి, ఈశ్వర్, కరుణాకర్ రెడ్డి భిక్షపతిలో దీక్ష చేపట్టగా వారికి రిటైర్డ్ ఉపాధ్యాయులు పండితులు ప్రభాకర్ శర్మ పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మండల వ్యవస్థ ప్రారంభంలో తిగులు మండలం చేయాలని కోరినట్లు వారు వివరించారు. అప్పటి ప్రభుత్వం తిగులును మండలం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తుందని, తిగులును నూతన మండలంగా ప్రకటించాలని కోరారు. మండలానికి కావలసిన అర్హత తిగులు గ్రామానికి ఉందని, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయన్నారు. చుట్టుముట్టు 12 గ్రామాలకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై ఆశలు పెట్టుకున్నామని, ఉద్యమ చరిత్ర గల తిగులు గ్రామాన్ని మండలం చేయాలని విజ్ఞప్తి చేశారు. ధర్నాలు నిరసనలు కాకుండా శాంతియుతంగా కార్యక్రమంలో దీక్షలను కొనసాగించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు సంఘీభావం తెలిపారు. తిగులును మండలం చేయాలని గ్రామంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సంఘీభావం తెలిపారు. మండలం అయితే విద్యా వ్యవస్థ అనుకూలంగా ఉంటుందని తెలిపారు. అలాగే ఎంపీటీసీ మంజులా, మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఐలయ్య, మాజీ ఎంపీటీసీ కోటయ్య సంఘీభావం ప్రకటించారు. అలాగే మర్కూక్ మండలం అంగరకిష్టాపుర గ్రామ సర్పంచ్ రాములు గౌడ్, ఉప సర్పంచ్ కొండాలరెడ్డి రిలే నిరాహార దీక్షకు తమ వంతు మద్దతు తెలుపుతూ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో తిగులు మండల సాధన సమితి సభ్యులు భిక్షపతి, అశోక్, ఎల్లారెడ్డి, నరసింహారెడ్డి, అంజిరెడ్డి, వెంకట్ రాజు, మహేందర్ రెడ్డి, ఆంజనేయులు, లక్ష్మి, రాములమ్మ, కరుణాకర్, పరశురామ్, రవి తదితరులు పాల్గొన్నారు. జనదృశ్యం కడ టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా తిగులు గ్రామంలో తెలంగాణ స్టార్ట్ అయింది. ప్రతి ప్రోగ్రాంలో కూడా తెలంగాణ ఉద్యమ నాయకులుగా ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి కలిగారు తిగులు గ్రామం నుండి. తిగులు గ్రామం అనేది ఉద్యమాలకు పెట్టినిల్లు. రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రి, దయచేసి వాళ్ళని కోరుకునేది ఏంటంటే తిగులు గ్రామం ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ ఉద్యమంలో ఒక రాష్ట్ర మంత్రిని అటువంటిది గణేష్ పల్లి చివరి స్థానంలో అడ్డుకోవడం జరిగింది. స్పందిస్తాడని మేము ఆశిస్తా ఉన్నాం, ఖచ్చితంగా స్పందించాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ గజ్జూరు శాసనసభ్యులు కాబట్టి పెద్ద గ్రామం మాకు తిగులు మండల కేంద్రంగా ప్రకటించాలని వినవించుకుంటా ఉన్నాం. గౌరవమైన మా మంత్రి గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి మా విన్నపం ఒకటే సార్. గతంలో 2001 ఉద్యమం తర్వాత మీ పిలుపుని అందుకొని రాజకీయాల కథంగా జెండాల కథంగా ఒకటే ఉద్యమం చేసిన గుర్తులు మా తిగులు గ్రామం సార్. మా నియోజకవర్గంలో ముఖ్యమంత్రులు కాబట్టి రిక్వెస్ట్ కూడా మేము అడుగుతా ఉన్నాం సార్. దయచేసి మాకు ఈ మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుకుంటూ, మండల కేంద్రంగా ప్రకటించడానికి తిగులు గ్రామంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి తిగులు గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించడానికి ముఖ్యమంత్రి గారికి గౌరవనీయులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి అధికారులను పంపించి ఈ మండల కేంద్రంగా ప్రకటించడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆ నివేదిక ఇస్తే తప్పకుండా మీరు ప్రకటించడానికి ఏమాత్రం అభ్యంతరం చెప్పారు. జగతి సిద్ధ్యతి ధర్మచేత్, భారతదేశం ఎప్పుడు ఉచ్చ స్థానంలో ఉంటుంది, దానికి కారణం ఏమిటి అంటే ధర్మ మార్గ నిరతులు ధర్మాన్ని తప్పకుండా నడుచుకునేటువంటి వాళ్ళు మనవాళ్ళందరూ కూడా. కాబట్టి అటువంటి ధర్మాన్ని అవలంబించినప్పుడు ఏ పనైనా సాధ్యమే. ధర్మానికి ఏదైనా వంకలు పెట్టి ఇదే ధర్మము చెప్పని చేసినప్పుడు మాత్రం కొద్ది కాలము మనం అవస్థపడవలసి వస్తుంది. ఇప్పటికైనా ముదావహము మన తిగుళ్ళ గ్రామంలో ఉండబడేటువంటి పార్టీలన్నీ కూడా కలిసి ఏకత్రితమై ఒకచోట ఉండి మనం ఈ కార్యాన్ని సాధించుకుందాము అని అనుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం.